ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది దీని ఉద్దేశం చొప్పదాన నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలో బ్రిడ్జ్ శిథిలావస్థలకు చేరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఏ రోజు అచ్చదన భరమతులు చేయలేదు ఇప్పుడు రామడుగు మండల కేంద్రంలో బ్రిడ్జ్ యొక్క కింద పిల్లర్ మొత్తం కూలిపోయింది దాదాపు 70 గ్రామాలు అటు పెగడిపల్లి మండలం గాని ఇటు చొప్పండి మండలం గాని రామడుగు మండలం గాని గంగాధర మండలం గాని పోయే రహదారి రామడుగు మండల కేంద్రం ఉన్న బ్రిడ్జ్ అది ఈ రోజు ఆ బ్రిడ్జికి మొత్తం రాకపోకలు బంద్ అయినాయి కంప్లీట్ గా ప్రమాద వశత్తుకు చేరింది అంతే కాకుండా గంగాధర మండల్ నారాయణపూర్ గ్రామంలోని ఇస్తర్పల్లె కూడా రోడ్ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది నారాయణపూర్లో కూడా కూలిపోయింది ఇప్పటివరకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని మరమ్మతులు చేయలేదు అంతే కాకుండా చొప్పరండి మండలంలో కూడా టౌన్ లో ఉన్న D86 కాలోపైన బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది అంటే చొప్పరండి నియోజకవర్గంలో బ్రిడ్జిలు మొత్తం శిథిలావస్థ చేరిపోయినాయి ప్రమాద అంచనా ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటివరకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని దాని మరమ్మతు చేయడానికి ప్రయత్నాలు చేస్తలేరు అంతే కాకుండా వెంటనే ఈ పాత బ్రిడ్జిలను మొత్తం పక్కన పెట్టేసి కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టండి పాత బ్రిడ్జిలను తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఆటంకం కలగకుండా ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్పోర్ట్ జరిగే విధంగా చేయాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ కన్నన్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఇసుక టిప్పర్లు గ్రానైట్ ట్రక్కులు విపరీతంగా పోతా ఉన్నాయి శిథిలావస్థలో బ్రిడ్జిల మీదకి వెళ్ళి ఈ ట్రక్కులు పోవడం వల్ల ఇంకా కుంగిపోయి బ్రిడ్జిలు మొత్తం శిథిలావస్థ